హలో ఆల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను మీకు 3 అన్బాక్సింగ్ అయితే చూపించబోతున్నాను. ఆన్లైన్లో నేను తీసుకున్నామన్నమాట. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూద్దరు, కానీ నేను ప్రైస్తో పాటు మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానన్నమాట. క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది, రీజనబుల్ కాదా, మీరు వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో చెప్పడంతో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇది వచ్చేసి కిడ్స్ లెహెంగా అన్నమాట. నేను ఆర్డర్ చేసిన తర్వాత డిస్ప్లేలో అయితే నాకు చాలా బాగా అనిపించింది, అందుకే ఆర్డర్ చేశాను. ఇది మనం పిల్లలకైతే మనం ఇయర్స్ని బట్టి సైజ్ చార్ట్ ఉంటుందన్నమాట, దాని ప్రకారం మనం సైజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లెహెంగా కాబట్టి క్రాప్ టాప్ బ్లౌజ్ వచ్చేసి ఆ విధంగా వచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్తో అనమాట, చాలా బాగుంది, బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి లెహెంగా వచ్చేసి సెమీ స్టిచ్డ్ వచ్చింది. బ్లౌజ్ అయితే మనం ఫుల్గా కట్టింగ్ స్టిచ్చింగ్ చేయించు ంచుకోవాలన్నమాట. దీనిపైన దుప్పట్టా వచ్చేసి ఈ విధంగా వచ్చింది. అండ్ దుప్పట్టా లెంత్ కూడా బాగానే ఉందన్నమాట. బ్లౌజ్ అయితే మాత్రం క్వాలిటీ చాలా బాగా ఇచ్చారు. అండ్ కలర్ అయితే లైటింగ్కి ఇలా ఉంది, కానీ ఇంకా థిక్ కలర్ వస్తుందన్నమాట. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక లెహెంగా, ఇది వచ్చేసి బిగ్ సైజ్, అంటే సేమ్ లెహెంగా, అంటే మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ కోసం బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చింది అనేది. అండ్ మీరు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగండి. ప్యాకింగ్ అయితే ఇది కూడా ఇలా వచ్చింది. యాక్చువల్లీ నేను ఒకేసారి ఆర్డర్ చేశాను, బట్ 1x1 వచ్చాయన్నమాట ఆర్డర్స్ అయితే. సో ప్యాకింగ్ మనం ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. అయితే యాక్చువల్లీ రెండు సేమ్ కలర్స్ అని అనుకున్నాను, కొంచెం వేరియేషన్ ఉంది. అది మెరూన్లోకి వచ్చింది, ఇది మెరూన్ రెడ్లా వచ్చిందనమాట. ఇది కూడా సేమ్ బ్లౌజ్, నేను సేమ్ ఆర్డర్ చేశాను కాబట్టి డిజైన్ మీకు ఆబ్వియస్లీ ఒకేలా వస్తుంది కదా. సో అండ్ ఇక్కడ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా క్యాన్వాస్ పేపర్లా వస్తుందన్నమాట. అండ్ దీని లెహెంగా కూడా చూద్దాము ఎలా ఉంది అనేది. మీరు ఇంతకుముందు చూసినప్పుడు నేను మీకు చూపించడం మర్చిపోయాను అనమాట. యాక్చువల్లీ ఇది ఫ్రంట్ సైడ్, అంటే లోపల లైనింగ్ అయితే ఇలా క్లాత్ వస్తుంది, దానిపైన నెట్ వస్తుంది అనమాట, ప్రిల్స్ వస్తాయి. మీకు పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను ఎలా ఉంది అనేది, వన్స్ మీరు చెక్ చేయండి. ఓకేనా? సో ఇలా మనకి స్టెప్ బై స్టెప్ ప్రిల్స్ లాగా నెట్ అయితే ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది కూడా సెమీ స్టిచ్డ్ అనమాట, విత్ దుపట్టా సెట్ ఇదంతా కూడాని. నాకైతే క్వాలిటీ బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ నెట్ అయితే మాత్రం మనకి ఏంటంటే పైపింగ్ కానీ లేదా జిగ్జాగ్ లాంటిది కానీ, అంటే అంచులు ఉంటాయి కదా, అలా ఏం స్టిచ్ చేయకుండా నార్మల్గా ఇచ్చేసారనమాట. ఇది దుపట్టా. అండ్ నెక్స్ట్ మరొక అన్బాక్సింగ్ కూడా చూసేద్దాము. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనేది కూడా కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ సజెషన్స్ని బట్టి కూడా నేను వీడియోస్ చేస్తాను. అండ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ కానీ ఏదైనా సరే మీకు ఇస్మార్ట్ ఫ్యాషన్ స్టూడియోలో అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే అనుకుంటున్నాను. మరొక అన్బాక్సింగ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అనార్కలీ ఫ్రాక్ అనమాట. అయితే ఇది స్టిచ్డ్ ఫ్రాక్ కాదు, సెమీ స్టిచ్డ్ ఫ్రాక్, అంటే మనకి నచ్చిన సైజుని స్టిచ్ చేసుకునేలాగా. ఇక్కడ ఏంటంటే ఫ్రీ సైజ్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ అంతా కూడా చూడండి, పైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, బాడీ పార్ట్ అంతా కూడాని. అండ్ మిగతాదంతా పర్పుల్ కలర్ అనమాట ఇది. అండ్ దుప్పట్టా అయితే ఈ విధంగా వచ్చింది. అండ్ కిందన కూడా, అంటే ఇది అనార్కలి కాబట్టి ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ వస్తుంది కదా, సో ఎడ్జ్లో కూడా మనకి ఏంటంటే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. అండ్ కట్ వర్క్ డిజైన్లా వస్తుంది అనమాట, చాలా బాగుంది. దుప్పట్టా కూడా చాలా లెంత్ దుప్పట్టా అయితే ఇచ్చారు. సో ఫ్రీ సైజ్ కాకుండా మనకి కావాల్సిన సైజ్, అంటే సెమీ స్టిచ్డ్ అంటే అన్నీ ఫ్రీ సైజే వస్తాయి కదా, కాబట్టి మనకి అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చాయి, స్లీవ్స్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందనమాట. దుప్పట్టా అయితే మనకి నెట్ ఫ్యాబ్రిక్ కాదు, సాఫ్ట్గా ఉంటుంది, నెట్ లుక్ వస్తుంది, కానీ ఇది నెట్ కాదనమాట. దీనికి బోర్డర్ అయితే వచ్చింది. మరి వీడియో నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్.